సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన 6 నూతన 104 108 వాహనాలను విజయనగరం జిల్లా పార్వతీపురం ఎమ్మెల్యే అలజంగి జోగరావు చేతుల మీదుగా ప్రారంభించారు. పార్వతీపురం నియోజకవర్గ పరిధిలో గల పిహెచ్సిలకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన 6 నూతన 104 108 వాహనాలను ఈ రోజు ఉదయం పార్వతీపురం నియోజకవర్గం కేంద్రంలో పిహెచ్సిల వైద్యులు ఆరోగ్య కార్యకర్తలు వైసీపీ నాయకులు కార్యకర్తల సమక్షంలో శాసనసభ్యులు శ్రీ అలజంగి జోగరావు చేతుల మీదుగా కొబ్బరికాయలు కొట్టి పచ్చజెండా ఊపి ఆర్టీసీ కూడలి వద్ద ఘనంగా 104 108 వాహనాలను ప్రారంభించడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి ఏకమొత్తంలో 1088 నూతన 104 108 వాహనాలను సమకూర్చి రాష్ట్రంలో గల ప్రతి మండలానికి ఒకటి, ప్రతి ఆరోగ్య కేంద్రానికి కేటాయించడం నిజంగా గొప్ప విషయమని, అందులో భాగంగా తమ నియోజకవర్గ పరిధిలో 6 నూతన వాహనాలను మంజూరు చేయడం చాలా సంతోషించదగ్గ విషయమని ఈ సందర్భంగా తమ ప్రాంత ప్రజల తరపున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు నియోజకవర్గ పరిధిలో గల వైద్యాధికారులు, వైద్య సిబ్బంది, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో ఉన్నప్పటికీ భారతదేశం మొత్తం కూడా ఆంధ్ర రాష్ట్ర వైపు చూస్తుంది అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన విధానం. మరి ముఖ్యంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగులేనప్పటికీ కరోనా ఒక పక్క విస్తృతంగా తీవ్రంగా వ్యాప్తి చెందినప్పటికీ పెద్దల జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా నేటికి 20 లక్షల టెస్టులు చేయడం కూడా జరిగింది. అదే కాకుండా ఈ రాష్ట్రంలో ఉండే 5 కోట్ల ప్రజానికానికి కూడా అందరికీ టెస్టులు జరిపి కరోనాపై ఎవరు కూడా భయాందోళన చెందొద్దని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని చర్యలు తీసుకొచ్చింది. మరి ముఖ్యంగా రాష్ట్రంలో ఉండే ప్రతిపక్ష పార్టీలు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మెచ్చుకునే విధంగా రాష్ట్రంలో ఈ కరోనాపై అసంతృప్తి చాలామంది వ్యక్తం చేసిన అప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న చర్యలను చూసి ఈరోజు చాలామంది ప్రతిపక్ష పార్టీలు కూడా మెచ్చుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఈ పరిస్థితుల్లో 200 కోట్లు వెచ్చించి 1088 వెహికల్స్ను 108 104 కొన్నారంటే ప్రజల పట్ల, ప్రజా ఆరోగ్యం పట్ల, ప్రజాహితం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన విధానం ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచన చేయమని రాష్ట్ర ప్రజానికి కోరుకుంటున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు 200 మంది వ్యక్తులతో